ఫిల్మీ. టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న నేపథ్య గాయని మంగ్లి. ఆమె ఎనర్జెటిక్ స్వరంతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల్లో మంగ్లి సాంగ్ ఒకటైనా ఉండాలి అనే విధంగా ఆమె తన ఇమేజ్ ని పెంచుకుంది. ఒకవైపు సినిమాలకి సాంగ్స్ పాడుతూనే సొంతంగా ఆల్బమ్స్ కూడా చేస్తుంది. మంగ్లి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కి కూడా యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒకప్పటి జానపదాలకి ఆధునిక సంగీతం జోడించి మళ్ళీ వాటికి మంగ్లి జీవం పోస్తుంది. ఇక తెలుగులో మంగ్లి పాటలకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కర్ణాటకలో కూడా అంతే స్థాయిలో ఉంది. పుష్ప ఊ అంటావా సాంగ్ ని కన్నడంలో మంగ్లి పాడిన సంగతి అందరికీ తెలిసింది. ఆ సాంగ్ కన్నడలో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దాని తర్వాత కూడా కన్నడ సినిమాల్లో మంచి పాటలు పాడుతూ ఉంది. ఒక గాయనిగా సినిమాలు ఆల్బమ్స్ చేస్తూనే ఈవెంట్స్ లో కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. ఎక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినా కూడా అందులో సింగర్ మంగ్లి పాట వినిపిస్తుంది. సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన శివరాత్రి ఈవెంట్ లో 2 సార్లు ఆమెకి పాడే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో బళ్ళారి సమీపంలో సింగర్ మంగ్లి కారుపై రాళ్లదాడి జరిగినట్లు కథనాలు వచ్చాయి. కొంతమంది ఆమెను లక్ష్యంగా చేసుకుని బళ్ళారి ఉత్సవం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో రాళ్లతో దాడి చేశారని వార్తలు వచ్చాయి. ఇక ఆ దాడి చేసింది వారే అయి ఉంటారని 2 సంఘటనలు కూడా చూపించారు. అయితే ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తమపై ఎలాంటి దాడి జరగలేదని మీడియాలో వస్తున్నవన్నీ కూడా తప్పుడు కథనాలని కొట్టిపారేసింది. తాను పాల్గొన్న వాటిలో బళ్ళారిలో జరిగింది బెస్ట్ ఈవెంట్ అని, తనకి అపూర్వ స్వాగతం అక్కడ లభించిందని పేర్కొంది. తనకి గొప్పగా అక్కడి జనాలు ఆదరించారని, అద్భుతంగా ఈవెంట్ ముగిసిందని తెలిపింది. తనపై ఎలాంటి దాడి జరగలేదని, తన ప్రతిష్టకి భంగం కలిగించే ఉద్దేశంతో ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ నోట్ రిలీజ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.